తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకత స్థానాన్ని సంపాదించుకున్న జానీ మాస్టర్ మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా జానీ మాస్టర్ అంటే పేరు మారుమోగిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఎందుకంటే ఇటీవలి కాలంలోనే ఒక జాతీయ అవార్డు కూడా రావడం జరిగింది. జానీ మాస్టర్ గారు మన దగ్గర ఉన్నారు. మాస్టర్ నమస్తే. నమస్కారం సార్. అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు జాతీయ అవార్డు రావడం పట్ల? సార్ నేను నాకంటే సార్ మీ కళ్ళలోనే చూడండి సార్ మీరు ఎంత ఆనందంగా ఉన్నారా. తెలుగు ఇండస్ట్రీ కాబట్టి మనకు అంత ఆనందంగా ఉంటుంది. సేమ్ సార్, సో తెలుగు ఇండస్ట్రీ నుంచి మనకు ఇది తమిళ ఇండస్ట్రీలో ఆ పాటకి ఇది వాళ్ళ దగ్గర చేసిన సాంగ్కి జాతీయ అవార్డు రావటం అనేది మన దగ్గర రావటం కంటే ఎక్కువ నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. అంటే ఇక్కడ చేసాము, తెలుగులో చేసాము, తెలుగులో వచ్చింది అని అంటే అదొక ఆనందం. బట్ ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళి వాళ్ళు మనల్ని ఆదరించి మనకు సాంగ్ ఇచ్చి అక్కడ ఆ పాటకి నేషనల్ అవార్డు రావటం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. సార్ అంటే ఇప్పుడు రాబోయే ఇంకా మన కొత్త సినిమాలు చేస్తున్నారా? సార్ భూల్భులే ఒకటి చేస్తున్నాను సార్, కార్తిక్ ఆర్యన్ గారిది. అండ్ అలానే రాబోయే చిత్రం మన గేమ్ చేంజర్ ఒకటి ఉంది. రీసెంట్ గా స్త్రీ సినిమా రిలీజ్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది. ఓకే. అండ్ స్మార్ట్ శంకర్ ఇవన్నీ కూడా రిలీజ్ అయినాయి. ఇంకా రాబోయే ఉన్నాయి సార్, గుర్తులేదు సార్. అంటే అన్ని భాషల్లో ఉన్నాయి సార్, రజనీకాంత్ గారు. ఓకే సార్, అంటే మీరు ఇంకా జాతీయ స్థాయిలో గొప్ప గొప్ప అవార్డులు తీసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. అయితే ప్రస్తుతం జనానికి అంటే ఎలాంటి సందేశం ఇవ్వగలుగుతారు ఈ అవార్డు వచ్చిన సందర్భంగా ప్రజలకు? సార్ మెయిన్ అంటే ఈ సందర్భంలో చెప్పొచ్చో తెలియదు నాకు. అంటే సందేశం అని అంటే ఒకటే సార్, మన పని మనం చేస్తే మన దానికి అర్హులైతే అది మనల్ని అక్కడ తీసుకుని వెళ్తుంది సార్. ఓకే, అంతే. సో అందరికి నేను చెప్పేది ఏంటంటే మీ చేసే పని, మీరు చేసే హార్డ్ వర్క్ ఏదైతే ఉందో అది మనస్ఫూర్తిగా చేయండి, ఏం ఆశించద్దు. ఒకవేళ దానికి మన అర్హులు అయితే అక్కడ మనల్ని తీసుకుని వెళ్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.